కార్పొరేట్ సంస్థలు భారీతో రిటైల్ రంగంలో దిగినాయి. దాదాపుగా అదే స్థాయిలో ఉంటుంది. కార్పొరేట్ లో ఉన్నటువంటి రేట్లు చూడండి, క్వాలిటీ అంటున్నారు, క్వాలిటీ అని రేట్ పెంచేస్తా ఉన్నారు. కాబట్టి సామాన్యుడికు అవైలబిలిటీలో ఉండే పరిస్థితి ఉండదు. సామాన్యుడికి కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థంతా కూడా కొంతమంది గుత్తాధిపత్యం చేతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పోటీతత్వము కింది లెవెల్ నుంచి ఉన్నప్పుడే అది కంట్రోల్ ఉంటుంది. తప్పితే పోటీతత్వం తప్పి కొంతమంది గుత్తా నలుగురు కలిసి పెద్ద వ్యాపారస్తులు నలుగురు కలిసి నిర్ణయం తీసుకుంటే ధరలు పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం సమంజసమైనటువంటి వ్యవస్థ కాదు. పద్మరాజు, రెండవ రకంగా ఒక వాదన వచ్చింది, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, రాహుల్ గాంధీ గతంలో కూడా చూస్తాను రాహుల్ గాంధీ ఏదో కోరాడని ఆ తర్వాత దాన్ని అమలు చేశారని కొంచెం రాహుల్ని ఒక ఇమేజ్ బిల్డప్ చేసేటువంటి ఒక కార్యక్రమం గత కొద్ది రోజుల్లో జరుగుతా ఉంది. అన్నహజార విషయంలో కూడా మొదట్లో ఆయన జైలు తీసుకెళ్లారు, రాహుల్ ఇంటర్వ్యూ అన్నాడు, రాహుల్ చెప్పుకొని తీశారని ఇది కూడా కొంత ప్రచారం జరిగింది. రాహుల్ ఏదో కొంత అబ్జెక్ట్ చేస్తున్నాడని చెప్పని దాని మీద కొంత వెనకాడు కానీ ఎన్నికల కోసం చేశారనేది ఒక వాదన ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఇందాక ఇప్పుడు చెప్పినట్టుగా మొత్తం ఈ పార్లమెంట్ సమావేశాలన్నీ కూడా ఒక పక్కకి ఎజెండాని మార్చడానికి కూడా చేశారండి వాదన. మీకు తెలుసు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రిటైల్ రంగంలో మరి పెట్టడానికి కేంద్రం అనుమతించడానికి కారణం ఏంటంటే ఇప్పుడే గతంలో నరసింహారావు గారు చెప్పినట్టుగా అటు ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్య దళారీలు లేకుండా అది సరసమైనటువంటి ధరల్లో నాణ్యమైనటువంటి వస్తువులు ఇవ్వాలనేటువంటి ఒక ఆశయంతో తీసుకొచ్చినటువంటి వ్యవహారం ఇది. దీనిలో ప్రతిపక్షాలు చాలా గగ్గోలు పెట్టాయి. మరి దాంట్లో స్థానికంగా ఉన్నటువంటి ట్రెడిషనల్ గా ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా దీంట్లో చాలా ఇబ్బంది పడతారనేటువంటిది కూడా ఎన్నో గబ్బోలు వచ్చినాయి. గడిచినటువంటి 10-15 రోజుల నుంచి కూడా పార్లమెంట్ కూడా సమీక్షించేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ దీంట్లో ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఏ రాష్ట్రం అయినా కూడా దీనికి ఇష్టం లేకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. దీనికి దేర్ ఇస్ నో కంపల్షన్ ఆల్సో టు ఇంప్లిమెంట్ దిస్. అటువంటి అప్పుడు మరి అటు ఉత్పత్తిదారుడికి మద్దతు ధర దొరికేటప్పుడు మంచి ధర దొరికేటప్పుడు ఇటు వినియోగదారుడికి కూడా మంచి ధర దీంట్లో ప్రయోజనం ఉందని మా వాళ్ళ భావన. అదీ కాకుండా దీంట్లో సుమారుగా 10 మిలియన్స్ అంటే సుమారుగా 1 కోటి ఉద్యోగాలు దీంట్లో వస్తాయనేటువంటిది కూడా వాళ్ళు చెప్పినటువంటి వ్యవహారం. ఇదీ కాకుండా ఇది మెట్రోస్కు సంబంధించి ఒక స్థాయికి సంబంధించిన వ్యవహారం ఉంటుంది తప్ప స్థానికంగా ఉన్నటువంటి ట్రెడిషనల్స్ మన ఊర్లో ఉండేటువంటి కిరాణా షాపులు కానీ చిన్న చిన్న షాపులకి లేదా అధ్యక్షులు కానీ ఇవి కానీ ఉంటాయని నేను అనుకోవట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రతిపక్షాలని ఏదో వాళ్ళని తప్పుదోవ పట్టించాలని లేకపోతే ఇష్యూని డైవర్ట్ చేయాలని జాతి మొత్తాన్ని కూడా పట్టించారు చెప్తారు అంత అవసరం లేదు. బట్ మా మా ఆలోచన ఆ విధంగా ఉంది. కానీ వ్యూహాత్మకంగా పట్టించాడా లేకపోతే ఇది రావటం వల్ల అవినీతి చేతుల్లోకి ధర వస్తుందన్న ధరని నియంత్రణ చేయాల్సి వస్తుందనేది పద్మరాజు గారు చెప్తున్నారు. మనది వ్యవసాయక దేశం. ఈ వ్యవసాయక దేశంలో 80% మంది దాని మీద జీవిస్తున్నప్పుడు అసలు వ్యవసాయ ఉత్పత్తుల మీద ఏ పరిస్థితుల్లోనూ కూడా ఉత్పత్తిదారుడికి ధర నిర్ణయాధికారం మాత్రం అతని చేతులకు వచ్చేటటువంటి పరిస్థితి కాదు. ఆ వ్యవస్థ కాదు మనకున్న చేశారు. ప్రస్తుతం దళారీ వ్యవస్థ ఉంది లేకపోతే నేరుగా ఇతర రైతు దగ్గర నుంచో లేకపోతే ఎవరైతే పంట పంట అక్కడ తీసుకెళ్తారు కేవలం చెప్పనది సాధ్యమవుతుందంటారా?